ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు టీడీపీ అయినా జనసేన అయినా కానీ కంటికి కనిపించని పొత్తు, అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు అనేక రుజువులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా, వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆఖరికి మణిపూర్ ఘటన, క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది. ఒక్క బిల్లు కాదు, అనేక సందర్భాలలో గత 5 సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు, రెండు పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకైతేనేమి, అంబానీకైతేనేమి, వీళ్ళిద్దరికే కాదు బీజేపీ బిహెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్ద పెద్దవి కూడా ఇచ్చే ఇవ్వడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత, ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ 5 సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని, ఈరోజేదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓటు బ్యాంక్ వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి, వైసీపీకి వచ్చే ఓట్లు వైసీపీకి రావాలి, వైసీపీకి వచ్చే ఎంపీలు వైసీపీకి రావాలి, టీడీపీ ఎంపీలు ఎలాగో బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్నారు, అటు చంద్రబాబు గారిని ఇటు వైసీపీని ఇద్దరు పార్టీని కలుపుకుపోవాలి అన్నది బీజేపీ ఉద్దేశం అన్నది ప్రజలందరికీ చాలా తేట తెల్లమయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది. అమిత్ షా గారు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారంట. నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటలను అడుగుతున్నాం. 10 సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి 10 సంవత్సరాలైంది. ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవడం కోసము, గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారని. అదే తిరుపతిలో మోడీ గారు 10 సంవత్సరాల కింద వచ్చి, ఎన్నికలకు ముందు వచ్చి, మేము ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు. 10 సంవత్సరాలుగా 1 సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలుగా 1 హామీ కూడా, ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధానికి నిధులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగరాజపట్నం పోర్ట్ అయితేనేమి,
అటు నార్త్ కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి, రెయిన్బో స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు. ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు. మీరు కేంద్రంలో, మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 20 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉండింది. కానీ అది తుంగలో తొక్కారు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం, చేయలేదు. 15 లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము, నల్లధనం అంతా తీసుకొస్తాము అన్నారు. నల్లధనం అంతా మీ దగ్గరే ఉంది, మీ పార్టీలోనే ఉంది, మీ ఫండ్స్లోనే ఉన్నాయి, మీకు ఇచ్చిన వాళ్ళల్లోనే ఉన్నారు. ఏ చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేసింది. ఈరోజు వచ్చి మీరు పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తామంటారా? మరి ఈ ఇంగితం ముందు లేదా? మీకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎవరాపారండి మిమ్మల్ని పోలవరం చేయొద్దని? ఎవరాపారు? మీ కాలు పట్టుకున్నారా ఎవరన్నా? పోలవరం చేయొద్దండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వద్దండి, మాకు రాజధానికి నిధులు ఇవ్వద్దండి అని ఎవరాపారండి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉండి మీరు ఇవ్వకపోగా చేయకపోగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈరోజు వచ్చి పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటారా? అసలు మీరు ఒక పార్టీయా, మీరు మనుషులా? ఏమీ అర్థం కావటం లేదు. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు మరొక్కసారి ప్రజలందరికీ వినవించుకుంటున్నాము, ఈరోజు బీజేపీ పార్టీకే లొంగిపోయిన పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు. మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే. కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి. మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనకు రాజధాని కావాలన్నా, మనకు ఏ మేలు జరగాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొకసారి ఇండియా బ్లాక్ అలయన్స్ని బలపరచాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓకే బ్రదర్, ఇట్లా పెట్టాలన్నా? అది అక్కడ ఉంటుంది.